ఎవరైతే తెలంగాణ ఉద్యమం కోసం పోరాడారో వాళ్ళందరికీ కూడా కొంతమందికి ఆ ఫలితాలు అందాయి, పూర్తి స్థాయిలో అందలేదు అని. అండ్ దీంట్లో తెలంగాణలో యూటీ బ్యాచ్ అండ్ బంగారు తెలంగాణ బ్యాచ్ ఇలా రెండు రకాల బ్యాచ్లు ఉన్నాయి అని చెప్పేసి. అంటే మీరు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది ఫలితాలు కొంతమంది అనేది మీరు అనేది రాజకీయాల్లో పదవుల గురించి మీ ప్రస్తావన. జనరల్ తెలంగాణ రాష్ట్ర ఉద్యమం నడిపింది, తీసుకొచ్చింది తెలంగాణ ప్రజల కోసం, తెలంగాణ భవిష్యత్ కోసం, తెలంగాణలో పుట్టేటువంటి బిడ్డల కోసం ఈ ప్రాంతం ఒక అభివృద్ధి ప్రాంతంగా, ఒక గొప్ప రాష్ట్రంగా తీర్చిదిద్దాలనే మా అందరి సంకల్పం. అయితే రాజకీయాలకు వచ్చేసరికి కొంతమందికి పదవులు వచ్చినాయి, కొంతమందికి పదవులు రాలేదని అంటున్నారు. నా దృష్టిలో ముఖ్యమంత్రి గారు శాసనసభ సభ్యులుగా చాలామందికి అవకాశాలు ఇచ్చారు, చాలామంది అయినారు, ఈరోజు కొనసాగుతున్నారు. కొంతమంది దురదృష్టవశాత్తు ఓడిపోతే ఓడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ అసలుకి ఏమీ ఉద్యమకారులకు ఏమీ రాలేదు అనేటువంటి విమర్శ ఏదైతున్నదో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే చాలామందికి ఏదైతే నామినేటెడ్ పదవులు ఉన్నాయో తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకే మెజారిటీ ఇవ్వడం జరిగింది. 90% వాళ్ళకే ఇచ్చాం. అయితే అందరికీ వచ్చినాయా రాలేదంటే కొంతమందికి రాకపోవచ్చు నా దృష్టిలో. కానీ కేసీఆర్ గారు జిల్లా పరిషత్ చైర్మన్ కానివ్వండి, ఎంపీటీసీ జెడ్పీటీసీ ఆ స్థాయిలో తెలంగాణ ఉద్యమకారులకి పనిచేసిన వాళ్ళకి అందరికీ ఏదో స్థాయిలో పదవులు, రాజకీయ పదవులలో పోటీ చేసే అవకాశం కల్పించారు. గ్రామ సర్పంచ్ కానీ, ఎంపీటీసీ కానీ, లేకపోతే జెడ్పీటీసీ కానీ, జిల్లా పరిషత్ మన శాసనసభ్యులకు ఓడిపోయిన వాళ్ళకి అట్లీస్ట్ మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ కానీ అవకాశం ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మొదట్లో కొంత ఆ మర్మరింగ్ ఉండే, కానీ ఇటీవల కాలంలో పట్ల కేసీఆర్ గారు చాలా విషయాల్లో పట్ల చాలామందికి తెలంగాణ ఉద్యమకారులకి అవకాశం కల్పించారు. మీరన్న బీటీ యూటీ విషయానికి వస్తే, ఒక రాజకీయాల్లో ఒక రాజకీయ పార్టీ ఎదుగుతున్న సందర్భంలో పట్ల వివిధ రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు ఆకర్షితులు అవుతారు. ఎన్టీ రామారావు గారు 1983 రాజకీయ పార్టీ స్థాపించినప్పుడు కూడా చాలామంది కొత్త వాళ్ళు, రాజకీయాలు కొత్త వాళ్ళు వచ్చారు. 85 వచ్చేసరికి ఆ 1.5 ఇయర్లో పట్టే వేరే రాజకీయ పార్టీలో కూడా కొంత అప్పటి వరకే ఎదిగినటువంటి నాయకత్వం వచ్చింది. అట్లా ఎన్టీ రామారావు గారు కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చారు, కొంతమంది పాత వాళ్ళకి ఇచ్చారు. అట్లే రాజకీయాల్లోకి వచ్చేసరికి అట్లే ఉంటుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీ అది కొత్త రాష్ట్రాలకు విస్తరించేటప్పుడు అక్కడ ఉన్నటువంటి వేరే రాజకీయ పార్టీ నాయకులనే అది అమాల్గమేట్ చేసుకుంటుంది. మీరు నిన్న చూసారు మధ్యప్రదేశ్ కానీ, లేకపోతే రాజస్థాన్లో కానివ్వండి, లేకపోతే కర్ణాటకలో జరిగిన రాజకీయాలన్నీ కూడా అవే. కాబట్టి రాజకీయాల్లో పట్ల ఒక పార్టీ ఎదుగుతున్న సందర్భంలో పట్ల వివిధ రాజకీయ పార్టీలో పనిచేసే వాళ్ళు దీంట్లోకి వస్తే నాకు మళ్ళీ అవకాశాలు వస్తాయి అని చెప్పేటువంటి ఆలోచన వాళ్ళకు ఉంటుంది. రాజకీయ పార్టీ కూడా అలాంటి వాళ్ళని తీసుకుంటే ఇంకా మనం ఎదుగొచ్చేటటువంటి ఉన్న పార్టీ కూడా. కాబట్టి టీఆర్ఎస్ పార్టీకి వచ్చేసరికి టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి నాయకత్వాన, లేకపోతే మాలాంటి వాళ్ళ నాయకత్వాన, మేము తెలంగాణ ఉద్యమంలో పనిచేసినటువంటి చాలామందికి అవకాశాలు కల్పించాము. అక్కడో ఇక్కడో కొంతమందికి లేని వాళ్ళకు కూడా పార్టీ వాళ్ళని తప్పనిసరిగా కాపాడుకుంటుంది, వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది.